ఈ మొదటి సమావేశానికి అధ్యక్షుడిగా డాక్టర్ వసుంధర రెడ్డి ఈ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చుగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ పరిశోధనలు మామూలు మామూలు ఏదో ముచ్చట పెట్టడానికి వచ్చినటువంటి వారు కాదు. అందుకని అటువైపు నమస్కారాలు. పిల్లలకు అదే పద్ధతిలో నడవాలని విద్యార్థులు విద్యార్థులందరూ కూడా నా దీవెన. ఇంకా మనం ఎక్కువ సమయం వృధా చేయకుండా నేను కొంచెం కార్యక్రమాన్ని మొదలు పెడతాను. ఎందుకంటే ఒంటిగా ఒకటిన్నర వరకు అయిపోవాలి మన సెషన్. ఒకటిన్నర వరకు అయిపోతలేదు, మొదలవుతుంది. మరి ఆకలి ఒకవైపు ఉంటుంది, ఏం ఊరికే సాయంత్రం వరకు ఎవరు కూర్చోవాలని వాళ్ళు ఉంటారు, ఇవన్నీ కదా. అందుకని నా జాగ్రత్త నేను పడుతున్నాను. అయితే నేను చేసినటువంటిది ఒక 5 పేజీల ఉపన్యాసం తయారు చేసుకొచ్చిన, కానీ నేను 5 పేజీలు చదివితే మరి వీళ్ళు 8 పేజీలు ఎప్పుడు చదవాలి? అది పెద్ద ప్రశ్న. కోల్పోనేది జరిగింది, జరిగినందుకు సంతోషపడుతున్నాం. కనుక ఒకసారి చప్పట్లు కొట్టేది అయిపోయినాయి కదా, ప్రశంస అయిపోయింది. అయితే నేను చెప్పదలిచిన విషయం ఏముంది ఇక్కడ అంటే, ప్రత్యేకత జానపద సాహిత్య పరిషత్ అనేది మాకు ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 1972లో ఆచార్య నాయని కృష్ణ కుమార్ గారు అధ్యక్షులుగా, ఆచార్య బిర్దురాజు రామరాజు గారు గౌరవ అధ్యక్షులుగా నెలకొల్పబడింది. అప్పుడే ఫస్ట్ బ్యాచ్లో మేమందరం ఎంఏ పూర్తి చేశామన్నట్టు చేసినప్పుడు మేడం గారికి, కృష్ణకుమార్ మేడంకు ఒక ఆలోచన వచ్చింది, ఈ గుంపులందరితోటి ఇక పాత ప్రాచీన కవిత్వాలు ఎందుకు అని ఆలోచన కొద్దీ ఈ జానపద సాహిత్యంలో కూడా ఒక్కొక్క అంశం ఇచ్చారు. పిహెచ్డి ఆయన మనుగురం పిహెచ్డి చేశాం. వాళ్ళందరినీ కూర్చుండబెట్టుకొని రవీంద్ర భారతి హాల్లో నాకు ఇప్పటికి కూడా కళామంది కళాభవన్ ఉంటుంది చూడండి, అది ఇంకా గుర్తొస్తూ ఉంటుంది. ఎప్పుడు మేడం ఆ శిష్యవర్గాన్ని కూర్చుండబెట్టుకొని మనం ఒక సంస్థను నెలకొల్పోదాము జానపదం పైన పరిశోధన చేయడానికి అని. అందులో చేసినటువంటి వాళ్ళందరూ కూడా పిహెచ్డీలు అయిపోయారు. ఆ డిగ్రీలతో ఒకటే కాకుండా మళ్ళీ వచ్చిన తరంలో వాళ్ళు కూడా పిహెచ్డీలు అయ్యారు. అంటే ఇప్పుడు ఆ జానపద సాహిత్యంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఎంఫిల్ పిహెచ్డీలు చేసినటువంటి వారిని అన్నట్టు. అటువంటి గొప్పతనం ఆ సంస్థకు ఉన్నది. అయినాక ఆ మేడం గారు ఆరోగ్యం బాగాలేకుండా చనిపోవడం అవన్నీ కొన్ని జరిగాయి. ఇప్పుడు ప్రస్తుతము ఆ సంస్థకు నేను అధ్యక్షురాలను అయ్యాను. మేడమే నిర్ణయం ఏదో పిల్లమ్మ రాసినట్టు మీకు ఉండాలి అన్నారు. ఇక మిగతా వాళ్ళు కూడా మా పిల్లలందరూ కూడా ఆమోదించారండి. మన సూర్య కూడా ఒకరు. అయితే సూర్య అంటే సన్నిహితత్వం కొద్ది అంటున్నా, మీరందరూ కూడా సూర్య సూర్య మేడం ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖకు అధ్యక్షురాలు. అటువంటి ఆ పదవిగా కూర్చున్నామని నేను ఏదో సూర్య అంటే సూర్య సూర్య ఇచ్చిన నాకు సన్నిహితం. వీళ్ళందరూ కూడా అటువంటి ఏమీ లేదు. అయితే ఇక్కడ మాకు ప్రత్యేకత ఏమున్నది అని అంటే నేను చెప్పుకోవాలి ఇప్పుడు మరి. ఎందుకనంటే మిమ్మల్ని ఆసరాగా తీసుకొని సొమ్మొక్కంది శోకేమో ఆయన సంగశెట్టి గారు పెట్టినటువంటిది, చోకేమో మా జానపదానికి వచ్చేసింది అన్నమాట. ఎందుకంటే ఇంతమంది దొరకడం కాదు, చాలా కష్టం. మేము ఎన్నో సెమినార్లు చేసాము, ఏమో చేసాము, కానీ ప్రత్యేక ఒక అంశం మీదనే ఇప్పుడు సమగ్ర ఆలోచన జరుగుతుంది. అందుకని అవకాశం నేను విడవకూడదు అనుకున్నాను. అనుకొని ఏం చేశాను అని అంటే, మాకు పూర్వకాలం నుంచి కూడా అంటే 1975 నుంచి కూడా, 72 ప్రారంభమైతే 75లో ఆచార్య బిర్దురాజు రామరాజు గారి పైన ఉండే అభిమానం కొద్దీ మా సంస్థ పక్షాన ఒక పురస్కారం నెలకొల్పాము. జానపద విజ్ఞాన బహుమతి అన్నాం. ఇప్పుడు దాన్ని పురస్కారం అంటూ ఉన్నాం. ఎందుకంటే బహుమతి అంటే ఏదో మామూలుగా ఫ్లవర్ వాటి ఇచ్చినట్టు అటువంటిది కాదు, చాలా గొప్పది కనుక పురస్కారం. అయితే ఆ పురస్కారాన్ని ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు సాయి కమలాకర్ శర్మ పొందాడు, మళ్ళీ మన ఇప్పుడు నేనన్న నా సూర్య చెల్లెలటువంటిది ఆమె పొందింది. అది మామూలు విషయం కాదండి. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి వెళ్ళలేనటువంటిది అని విలువలేనటువంటిది అంటారు చూడట, అయ్యో విలువలేదా అంటారు. అంటే ఏంటి, దాని విలువ మనం కట్టలేమన్నట్టు. అంత గొప్పనైనటువంటిది ఆ బహుమతి అనేది, ఆ పురస్కారం అనేది. రామరాజు సారు మన ఉస్మానియా యూనివర్సిటీ లోపల మొట్టమొదటి పిహెచ్డి చేసిన వాడు, అది కూడా జానపద సాహిత్యం మీద చేశాడు. అది ఆయన గొప్పతనం. అప్పుడు తెలుగులో డిపార్ట్మెంట్లో
అన్నారట కూడా కండవల్లి లక్ష్మణజనం గారు వారు. ఎందుకయ్యా నీకు ఇప్పుడు ఆ జానపదం ఎందుకయ్యా, మంచిగా మన పురాణ కావ్యాలు ఏదో తీసుకుని పిహెచ్డి చేయక దాన్ని తెరిపోయావు ఎందుకు అంటే, లేదు నేను అదే పరిశోధన చేస్తానని పట్టుబట్టాడు. మొట్టమొదటి థీసిస్ అదే అయింది, జానపదంలో అదే మొదటిది అయింది. మళ్ళీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో కూడా తెలుగు డిపార్ట్మెంట్లో అదే అయింది. అదే ఆయన గొప్పతనం. ఆ దాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నామన్నటువంటిది మేము మర్చిపోకూడదు. అయితే ఏదో గొప్పతనం ఇప్పుడు మేమే స్థాపించినటువంటి గొప్పతనం చెప్తే అప్పుడప్పుడు క్షమిస్తూ ఉండండి. ఎందుకంటే అప్పుడు సారు, తర్వాత కృష్ణకుమార్ మేడం, వాళ్ళందరూ నెలకొల్పారు. ఈమె ఫ్రెండ్స్ కూడా అందరూ పిహెచ్డీలు చేసిన వాళ్ళు, సుమతి, సరస్వతి, ప్రేమలత, గోపలింగారెడ్డి, భట్టు, జనార్దన్ భట్టు, జిఎస్ మోహన్, వీళ్ళందరూ ఉన్నారు. మాకు తెలియదనుకుంటుందేమో, తానే ఏదో చేసినట్టు మాట్లాడుతుంది అనుకునేరు. అట్లా అనుకోకూడదు. అది నెలకొల్పినటువంటిది కాదు, గొప్పతనం నుంచి ఇప్పటి వరకు వచ్చాము. 48వ వార్షికోత్సవం కూడా మనం చేసేసాము. అయితే ఆ 48వ వార్షికోత్సవం జరిగినప్పుడు ఈ రామరాజు విజ్ఞాన పురస్కారానికి రచనలు రావడం లేదు. దానికి ప్రత్యేకత ఏముంటుంది అని అంటే, అంతకుముందు ఎంఏ అదే ఎంఫిల్ పిహెచ్డికి పనికిరావు. ఆల్రెడీ వాళ్ళు ప్రచురించినటువంటిది ఇంకెవరైనా రాసి ప్రత్యేకంగా వాళ్ళు ప్రచురిస్తే అవి పనికిరావు. మరి ఏం చేయాలి అని అంటే ఈ సదా బహుమతి కొరకే ప్రత్యేకంగా కూర్చొని రాయాలి ఒక టాపిక్. ఎంత కష్టమండి అది. ఆ విధంగా కూడా మన వాళ్ళు సాధించిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళతో పాటుగా ఇంకొక 8 మంది ఉన్నారు అన్నట్టు. 4 సంవత్సరాల నుంచి ఎవరూ రాయడం లేదన్నట్టు. ఈ ప్రతి దాటి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఆఖరికి మా జనరల్ సెక్రటరీ గారు కృష్ణారెడ్డి అంటాడు ఏంటంటే, మేడం అంటాడు, సాటు ఉందేమో నన్ను అక్క అని పిలుస్తాడు, స్టేజ్ ఎత్తునేమో మేడం అంటాడు కృష్ణారెడ్డి. అది ఇంకో అది మంచిది అక్క, ఎవరు వస్తలేరు కదా అక్క, ఆ బహుమతిని మార్చుదాం, పేరు మార్చనన్న మార్చుదామన్నాడు అన్నట్టు. అయ్యో అది ఎట్లయ్యా, రామరాజు సార్ మీద ఒక పుస్తకం అన్న కొత్తకు వస్తే అది మన గొప్పతనంగా మిగిలిపోతుంది కదా మన సంస్థకు అని నేను ఆపుదా ఉన్నాను అన్నట్టు. మొన్న కూడా అక్క 48వ వార్షికోత్సవంలో.